Polavaram Pai Gadkari, Mohan Chatestunara, Polavaram Gurinchi, Andhra Pradesh Nunchi, Evaraina Velladigite, Anta, Main Chusukuntam, E Project Made Ani, Chala Theatre Matalanu Cheptaru. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా వెళ్ళే వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఇలాంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం అందించే వ్యవహారం డోలాయమానంగా మారుతున్న వేళ ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు విజిట్ చేసి సత్వరం పనులు పూర్తి చేయిస్తానని గతంలో మాట ఇచ్చిన ఆయన నెలలు గడుస్తున్నా ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపు రాకపోవడం ప్రజలకు సందేహాలు కలిగిస్తోంది. గతంలో అధికారులు ఏపీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు గడ్కరీ చాలా గట్టి మాట ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం వచ్చి తాను పనులు వేగంగా అయ్యేలా చూస్తానని మాట ఇచ్చారు. అది జరిగి కూడా 2 నెలలు దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. తొలుత డిసెంబర్ 22న గడ్కరీ పోలవరానికి వస్తారని చాలా ప్రచారం జరిగింది. దీనికి లోకల్ అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత అది రద్దయింది. 23న నిపుణుల కమిటీ మాత్రం వచ్చి వెళ్ళింది. ఆ పిమ్మట ఢిల్లీ నుంచి జనవరి 7వ తేదీన గడ్కరీ పోలవరం రాబోతున్నట్లుగా మరో ప్రకటన వచ్చింది. 7వ తేదీ గడిచిపోయింది కానీ గడ్కరీ మాత్రం రాలేదు. అయితే ఈ వైఫల్యాన్ని జనం గుర్తించరాదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇటు సోమవారమే గనుక వర్చువల్ బదులుగా నిజంగా ప్రాజెక్టు వద్దకు వెళ్ళి పనులను పరిశీలించారు. అయితే కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వకుండా నానుస్తున్నందువలనే స్వయంగా ఇక్కడికి వస్తే నిధులు పనుల వేగం గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుందనే భయంతోనే నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నట్లుగా పలువురు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు 17వ తేదీన మోదీతో భేటీ అయిన తర్వాత అయినా పరిస్థితుల్లో ఏదైనా మార్పు వస్తుందేమోనని జనం నిరీక్షిస్తున్నారు.